35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణకు నాంది పలికారు. మెగా సిటీ పోలీస్ ప్రాజెక్టుల భాగంగా కొత్త జోన్లు, కొత్త డివిజన్లు, కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. జూన్ 2 నుంచి కొత్త పిఎస్సిలో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. భాగ్యనగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో మౌలిక వసతులు కల్పించాలని, శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాంతో పోలీసు స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం 6 నెలల పాటు అధ్యయనం చేసి నివేదిక అందించింది. హైదరాబాద్ జనాభా పెరగడంతో లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచాలని పునర్వ్యవస్థీకరణ కమిటీ నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా 2 డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 5 మహిళా కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. వచ్చే 10-15 సంవత్సరాల కోసం సరిపోయే విధంగా పోలీసింగ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, శాంతి భద్రత కాపాడేందుకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ మొత్తం రీఆర్గనైజేషన్ వల్ల ద్వారా సాధించాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ కోసం ప్రత్యేకంగా పోలీసు స్టేషన్ ఏర్పాటు కానుంది. ఈ పోలీస్ స్టేషన్ ను ఇటీవలే ఖాళీ అయిన బీఆర్కే భవన్ లో ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయం భద్రత కోసం 2 ఏసీపీలు, 2 ఇన్స్పెక్టర్లతో పాటు కానిస్టేబుల్ విధులు నిర్వర్తించనున్నారు. కొత్త పోలీస్ స్టేషన్లతో కలిపి కమిషనరేట్ పరిధిలో మొత్తం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు 78, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు 31, విమెన్ పిఎస్ల సంఖ్య 7కు చేరనుంది. హైదరాబాద్ కలెక్టరేట్ భవనంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్, ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్, రెహమత్ నగర్ అవుట్ పోస్ట్ భవనంలో మధురా నగర్ పోలీస్ స్టేషన్, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ భవనంలో మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్, బోరబండ పోలీస్ స్టేషన్ దగ్గర అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. జూన్ 2 నుంచి కొత్త పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ల నమోదు ప్రారంభమవుతుందని సివి ఆనంద్ తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లకు కావలసిన మౌలిక సదుపాయాలు అందజేస్తామని తెలిపారు. ఇక రోజు రోజుకు సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతూ ఉండడంతో సైబర్ క్రైమ్ కోసం డీసీపీతో పాటు 148 మంది సిబ్బందిని కేటాయించారు.